మొన్ననే కర్బన ఉద్గారాలని సంబంధించినటువంటి వ్యవహారం మీద చర్యలు తీసుకోవాలంటూ పెద్ద సమావేశాలే జరిగినాయి తీరా చూస్తే ఈ కర్బన ఉద్గారాల్లో విచిత్రం ఏంటంటే దానికి అత్యధిక కారణం అయ్యేది బొగ్గు చైనా అత్యధిక కాలుష్యంలో ఉందంటే బొగ్గే కారణం ఆస్ట్రేలియా అత్యధిక కారణంలో ఉందంటే బొగ్గే కారణం ఈ బొగ్గు ఆధారిత విద్యుత్తు లేదంటే బొగ్గు ఆధారిత ఇతర పరిశ్రమల వినియోగం వల్లనే కర్బన ఉద్గారాలు పెరుగుతాయి రెండు వేల ముప్పై కల్లా అది కంట్రోల్ చేయాలని ఒక పక్క నిర్ణయం తీసుకుంటుంటే ఆస్ట్రేలియాకి అదే ప్రధాన ఆదాయ వనరు అయినటువంటి నేపథ్యంలో విపరీతమైనటువంటి ఉత్పత్తిని పెంచింది తాజాగా రికార్డ్ రీసోర్స్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఇప్పుడు ఎంత స్థాయికి పెంచిందంటే రెండు వందల డెబ్బై రెండు బిలియన్ డాలర్ల ఆదాయం రాబోతుందట దాని మూలంగా రెండు వందల డెబ్బై రెండు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆస్ట్రేలియా బొగ్గు మీద సంపాదించబోతోంది ఇది ఇంతవరకు ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యధిక ఆదాయం ఎందుకు అంటే ఇప్పుడు అత్యధికంగా ఈ రెండు వేల ముప్పై లోపలే వాడేసేయడానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తూ అన్నటువంటిది తాజాగా తేలుతున్నటువంటి నివేదిక